దేవునికి స్తోత్రం కలుగునుగాక. టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృపావాక్యం ఉంటున్న పిల్లలందరూ మరింత ఎక్కువగా బలపరచబడాలని దేవుని యందు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అందరము దేవుని రాజ్యము కొరకు, దేవుని రాకడ కొరకు, దేవుని చిత్తము నెరవేర్చేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపా కనికరము తోడుగా ఉంచి నీ వాక్యాన్ని వెదజల్లటానికి యోగ్యత మాకు దయచేయండి. అల్పురాలు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలో మరి మొదటి అధ్యాయము 8వ వచనం నుండి మరి మనం కొన్ని మాటలు చదువుకుందాం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారకులను పురుష సంయోగులకును మనుష్య శోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినెడలా? అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినెడలా? ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఒకప్పుడు మేలైనదే. ఎలాగ మేలైనదంటే ప్రజలందరినీ మరి క్రియల ద్వారా నడిపించాడు పరిశుద్ధాత్ముడు. ఆ కాలంలో భూలోకములో అందరితో అన్ని చోట్ల లేడు గనక మరి ప్రతి తావులో మాట్లాడలేదు, ప్రతి స్థలంలో మాట్లాడలేదు, ప్రతి ఇంటిలో మాట్లాడలేదు. ధర్మశాస్త్రానికి యేసుప్రభు వారు ఇచ్చినటువంటి మరి లేఖనాన్ని బట్టి చూస్తే పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడని, ఆదరణకర్త భూలోకానికి వచ్చాడని, ఆదరించే పరిశుద్ధాత్ముడు మాత్రమే భూలోకంలో పనిచేస్తున్నాడని బైబిల్ కరెక్ట్గా మనకు నేర్పుతూ ఉంది. అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించినటువంటి పనిలో మహిమగల సువార్త ధర్మవిరోధులకి ధర్మశాస్త్రంలో నడిచారు. కానీ ఎలా నడిచారు అంటే ప్రతి ఒక్కరూ పాపము మానలేదు, పాపం మానకుండా బలి అర్పిస్తూ వచ్చారు. పాపం చేసినప్పుడు బలి అర్పించమని ఉంది గనక పాపం అయితే మానలేదు, బలులు అర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఆ వాక్యాన్ని చూస్తే ఆ బలులు అర్పించకుండానే లేఖనమును బట్టి చూస్తే పరిశుద్ధుడు ఎంతో అవసరమై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అందుకని వాక్యాన్ని బట్టి చూస్తే పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు భూలోకానికి రావాల్సిన అవసరత వచ్చింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా ఆలోచించి దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, లేఖను నెరవేరుస్తున్నారు, నీవు నేను నెరవేర్చక్కర్లేదు అని వాక్యం సెలవిస్తుంటే మనమే నెరవేర్చాలని ఈ రోజుల్లో కూడా ఇంకానూ మరి అనేక మంది పాత నిబంధన గ్రంథములో పాటించిన భక్తుల వలె, యాజకుల వలె,
మరి మౌనులై ఉంటున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. అయితే వాక్యం ఏమని వెల్లడైంది, లోకములోకి ఎలా వెల్లడైంది తెలుసుకోవాలని నేను మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. ధర్మశాస్త్రము నుండి మరి క్రీస్తు ప్రభువారే బలి అయిపోయాడు. ఆయనే ధర్మశాస్త్రములో నుండి బయటకు తేవలసిన విషయాలను బయటకు తెచ్చి మనకు అర్థమయ్యేలాగా నెరవేర్చాడు. బలి పశువును నేనే ఇక బలి అర్పించవద్దు, ఇక ఎవరు బలు అర్పించవద్దు, నేనే బలి పశువుని అని చెప్పాడు. అవి ఒక్కటే కాక బలి పశువులో ఉన్న విధేయతలు మానవాళిలో కనిపించాలని మరి యేసయ్య కోరుకుంటున్నాడు. మానవాళిలో ఏం కనిపించాలి అంటే ఓర్పు, సహనము, ప్రేమ, సాత్వికము, దయాళత్వము, మరి ఇవన్నీ ఆయన బలి పశువులో ఉన్న ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటే బలి పశువుగా మారినప్పుడు ఆయన మారు పలకలేదు, నోరు తెరవలేదు. మరి ఏ ఒక్క వ్యక్తిని కూడా యాజకులే, ధర్మశాస్త్రము నడిచినటువంటి యాజకులే మరి యేసు ప్రభువారిని సిలువ వేయటానికి అంగీకరించారు. ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నాడు ఇతను. యేసు ప్రభువుని వాడు వీడు అని పలికారు. యేసు ప్రభువుని భూలోకానికి తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపాడని ఎవ్వరూ తెలుసుకోలేని స్థితిలో అజ్ఞానంగా ఉన్నారు. అంత పరిస్థితిలో ఉండి యేసు ప్రభువుని తండ్రే పంపించాడని గుర్తింపు లేకుండా, గ్రహింపు లేకుండా, తప్పుకోకుండా ఆయన మాట వినాల్సిన పరిస్థితిలో, విననొల్లని స్థితిలో దిగజారిపోయారు. అందరి మీద మోషే కాలంలో పడిన ముసుకు ఉండిపోయింది. యేసు ప్రభు వారు వచ్చే వరకు ఆ ముసుకులోనే ఉన్నారు. అందుకని ఆయా ప్రజలను చూస్తూ ఉంటే మరి ఏమని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన అంటున్నాడు కదా, ఇంకా నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్ష్యము కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబ్రద్దలై పోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమేనైను అలక్షంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. దేవునికి స్తోత్రం. చూడు పౌలు గారు ఎంతో గొప్ప మాటలు రాశాడు. మరి పౌలు గారిలో ఉన్న పట్టుదల, ప్రార్థన మనలో కనిపించలేదు. మనలో ఏ యోగ్యత లేని వారుగా ఉంటున్నాం. పౌలు గారికి నా కుమారుడు అయిన తిమోతి అని పిలిచి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అంటున్నాడు. మంచి పోరాటము పోరాడాలి. మంచి పోరాటము మనందరము మరి నాతో సహా ఈ లోకములో సేవకులందరూ మంచి పోరాటము ఎవరైతే పోరాడతారో, ఎవరైతే ఆయన కొరకు దీనంగా ఉంటారో, ఎవరైతే మంచి పోరాటములో మెళుకువ కలిగి ఉంటారో వారే ఆయన పిల్లలని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. తిమోతితో మరి చెప్తున్నాడు పౌలు గారు, మనకి నేర్పుతా ఉన్నాడు.
తిమోతి దేవుని కుమారుడిగా ప్రేమించాడు. మరి ఇంకా చెప్పాలంటే పౌలు గారికి జత పనివాడుగా జైల్లో ఉన్నప్పుడు తోడుగా అండగా ఆదరణగా నిలబడ్డాడు తిమోతి. అందుకని తిమోతి మంచి పోరాటము పోరాడు, మంచి విజయాన్ని సాధించు, మంచి మనస్సాక్షి కలిగి ఉండు. మరి ఎక్కడ లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు అని తిమోతితో మాట్లాడుతూ సంబోధిస్తున్నాడు. ఏ పోరాటం కావాలంటే వాక్యం చెప్తుంది కదా, మరి వాక్యానికి అనుగుణ్యముగా నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నప్పుడు మరి ఆయన మాట చిత్తములో ఎవరు నెరవేరుస్తారు? ఆయన చనిపోటానికి యేసు ప్రభువారు పట్టబడినప్పుడు, సిలువేయబడటానికి పట్టబడినప్పుడు, ఆయన కాడి మీద వేసినప్పుడు, మోయటానికి గోల్కొతా శిఖరానికి వెళ్ళుతున్నప్పుడు ఎక్కడ కూడా ఎవరిని బట్టి ఒక్కసాటి కూడా దూషించలేదు. ఆ తర్వాత మరి దూషించటానికి కూడా మనస్సు తెగించలేదు. దేవుని కొరకే త్యాగము చేశాడు యేసు ప్రభువారు. మరి అలాగా ఆయన ఎలాగా పరుగు తుదముట్టించాడో అలాగే పౌలు గారు కూడా నా పరుగు తుదముట్టించి తిని అని చెప్పాడు. ప్రారంభములో ఉన్న సంతోషం ఈనాడు భక్తులలో, మనలో, విశ్వాసులలో నమ్మిన మొదటి దినాలలో, తొల్లిడి దినాల్లో ఉన్న ప్రేమ సల్లారిపోయిందని, మరి సద్దణిగిపోయిందని, దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో ఉన్నామని, దేవుని మహిమను చూడలేని స్థితిలో ఉన్నామని మరి ఇందును బట్టి మనం తెలుసుకుంటున్నాం. ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు చేయనక్కర్లేదు. ఇప్పుడు ఆయన కృపే నీలో నాలో అనేక మందిలో ఉండి ఆయన కృప మాత్రమే గొప్ప కార్యములు సాధించగలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన వాక్యాన్ని మనం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన సిలువ మోసేటప్పుడే, మరి సభలో తీర్చినప్పుడే, మరి యాజకుల సమూహమంతా కూడి పిలాతుకు అప్పగించినప్పుడు కోర్టులో కూడా మరి నోరు తెరవలేదు. ఎన్నోసార్లు ఒకరినొకరు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా పిలాత్ అంటున్నాడు కదా, బోధకుడా, యేసు నిన్ను నేను విడిపించగలను, నిన్ను నేను బంధించగలను, నాకు శక్తి ఉంది, నీ పైన అధికారం ఉంది, అయితే నువ్వు మాట్లాడవా అని చెబితే ఎన్నిసార్లకైనా సమాధానం ఒక్కసారి ఇచ్చాడు. పైనుండి నా పైన నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే తప్ప మరి ఎవ్వరు నీకు అధికారం ఇవ్వరు, ఇవ్వటానికి వీల్లేదు, ఎవరి వల్ల కాదు. నువ్వు నన్ను విడిపించలేవు, బంధించలేవు, నా తండ్రి నీకు అధికారం ఇస్తేనే బంధించగలవు అని చెప్తున్నాడు. ఆ మర్మము, ఆ రహస్యము ఎరిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంతగానో దేవుని కృపలో నిలబడటానికి యోగ్యత సంపాదించుకొని అనేక మందికి వెలుగులోకి తేవటానికి ఆయన అనేక మందికి వారి హృదయాలను వెలుగులోనికి బట్టబయలు చేయటానికి ఆయన వాక్యాలు, ఆయన మాటలు వినిపించబడతా ఉన్నాయి, వెల్లడవుతా ఉన్నాయి. అనేక మందిని ఆయన మహిమలోకి తీసుకొచ్చాడు. ఆయన నడిచిన కార్యాలు, చేసిన క్రియలు, ఆయన సిద్ధపడినటువంటి క్రియలు కదా
ఏమన్నాడంటే ఓర్పు, సహనము, ప్రేమ, సాత్వికము, దయాళత్వము, ఆయన మంచితనము ఆయన జీవితంలో అనేక మందికి చూపించాడు. అనేక మందికి చూపించాడు. చూపించి ఒక్క మాట అయినా ఎదురు మాట్లాడలేదట. ఒక్కసారి నోరు తెరిచి వ్యతిరేకంగా పలకలేదట. ఎంత ప్రేమమయుడు, ఎంత జాలి కలిగిన తండ్రి. మనలో ప్రేమ ఉందా? మనము ఈ రోజున ఒక వ్యక్తిని నడిపించాలంటే చాలా భారంగా ఉంది. నేను అనుకుంటున్నా, సంఘములో ఒక వ్యక్తి వ్యతిరేకంగా నడుస్తుంటే ఆ వ్యక్తిని నడిపించలేకపోతున్నాం. ఆ వ్యక్తి భారంగా ఉంది. ఆ వ్యక్తి నడవడి యేసయ్య సిలువకు శత్రువుగా నడుస్తూ ఉంది అని హృదయం అంతా భారంగా ఉండి నడిపించలేకపోతున్నాం. మరి యేసయ్య ఆనాడు యూదాని చేర్చుకున్నాడు. యూదాని చేర్చుకున్నాడు ప్రభు. యూదా రాజకీయ పార్టీవేత్త, రాజకీయ నాయకుడు. యూదా లోక నాయకుడు, లోకములో ఉన్న రాజకీయానికి సరిపడినటువంటి వ్యక్తి అని తెలిసినా ఒకసారి ప్రభుతో పరిచయం అయ్యి అడుగుతున్నాడు. ఏమని అడిగాడంటే, ప్రభు నువ్వేమో స్వస్థత కార్యాలు చేయి, నేనేమో రాజకీయంలో వస్తున్న లాభం, లంచాల వలన, పార్టీల వలన వచ్చే లాభం, డబ్బులను సంపాదిస్తూ ఉంటా, నీ దగ్గరకు వస్తా. నువ్వేమో స్వస్థత కార్యాలు చేసి మరి నడిపిస్తూ ఉండు. మనిద్దరం ఏకీభవించి దేవునితో నడుద్దాం అని చెప్పినటువంటి యూదా మరొకసారి రాజకీయంలోకి యేసు ప్రభువును పిలవటానికి ఆలోచిస్తున్నప్పుడు ప్రభువారే దూరంగా పారిపోయాడని లేఖనం చెప్తూ ఉంది. దూరంగా పారిపోయాడు. ప్రభువారు దూరంగా పారిపోయినప్పుడు ఆయన కృప ఏమయ్యిందంటే, అనంత జ్ఞాని కనుక నేను పార్టీ నాయకుడిగా ఉండటానికి భూలోకానికి రాల, దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు కష్టపడటానికి వచ్చాను, దేవుని పిల్లలను నడిపించటానికి వచ్చాను. ఈ లోకములో ఎవరు నశించిపోతున్నారో వారిని, నశించిపోయే వారిని వెతకి రక్షించటానికి వచ్చాను. అంతేకాని రాజకీయంలో రావటానికి వీలు లేదు. యూదా నేను నీతో చేయగలపను అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన కృప ఎంత ఉన్నతమైందో నిజంగా ఈ రోజున క్రైస్తవులయ్యి దేవుని నాయకులుగా ఉండి, సువార్తికులుగా ఉండి, పార్టీ నాయకులతో చేయి కలిపి మమేకముగా జీవించుచున్న పిల్లలు ఎందరున్నారు? అట్టి వారందరూ సిగ్గు తెచ్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నా, భయపడాలని మనవి చేస్తున్నా. అట్టి వారందరూ రాజకీయవేత్తలతో చేయి కలపకూడదు, మమేకముగా ఉండకూడదు, ఏకమై జీవించకూడదు. ఏ ఒక్క ఆలోచన కలిగిన దైవ చిత్తము కలిగి ఉండటమే దేవుని కృప, దేవుని చిత్తమని బైబిల్ చెప్తా ఉంది. నేను ఎరిగిన దైవ సేవకులు ఉన్నారు, వారి పేర్లు నేను చెప్ప అవసరం లేదు. మరి కొంతమందికి తెలుసు, ఒకవేళ వారే తెలవకపోయినా లోకములో ఇంకా ఎంతమంది ఉన్నారో వారి గురించి అయినా తెలుసు మీకు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అలాగా యూదాతో చెప్పాడు యేసు ప్రభువారు, యూదా నీతో నేను చెయ్యి కలపను,
మమేకముగా జీవించను. నేను వచ్చిన పని వేరు, నువ్వు చేస్తున్న పని వేరు యూదా అని చెప్పాడు. అయితే చివరికి కొంతకాలానికి యూదా యేసు ప్రభువుకి వంగి, నేనే వస్తున్నా, నీతో ఉంటా ఇక మీదట అని చెప్పి వచ్చాడు. మనస్సులో సంపూర్ణమైన మారు మనసు లేక, సంపూర్ణమైన విధేయత లేక ఎంతమంది భక్తి పరులు ఈ రోజున యేసయ్యతో ఉంటామంటూ వస్తున్నారు, యేసయ్యతో జీవిస్తామంటూ ఉంటున్నారు, యేసయ్య రాజ్యమే కావాలంటూ ఉంటున్నారు. కానీ మరి కొంతకాలానికి యూదావలే లోకములో కలిసిపోతున్నారు, పార్టీల్లో కలిసిపోతున్నారు, ఈ లోకం డబ్బు కొరకు కలిసిపోతున్నారు, ఈ లోకంలో ఆస్తుల కొరకు కలిసిపోతున్నారు. అయితే అలాగే యూదా కలిసిపోయాడు, మరలా వెనుదిరిగాడు. యేసయ్యని 30 వెండి నాణ్యములకు పట్టి అప్పగించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు అందరికీ అర్థం అవ్వాలని మనం చేస్తా ఉన్నాం. నిజం యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కళంకుడు, నిర్దోషి, పరమ నుండి దిగివచ్చిన యేసయ్య దేవుని కుమారుడు. ఆయన మీద ఏ తప్పు ఏ నేరం మోపటానికి యోగ్యులము కాదు, అర్హులము కాదు. నీ కృపతో జ్ఞాపకం చేసుకయ్యా అని ప్రార్థించండి. నిజమే ప్రభువా, యేసు ప్రభు మీద నిందలు వేయటానికి యోగ్యత లేదు, అర్హత లేదు అని తెలుసుకుంటే ఇప్పుడే నీకు నిత్య జీవము, నిత్య రాజ్యము ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియమైన పిల్లలారా, రాజకీయవేత్తలతో చేయి కలిపి మమేకముగా ఉంటూ ఈ పార్టీ తరపున ఆ పార్టీ తరపున తిట్టుతూ బూతులాడుతూ అపవిత్రంగా మాట్లాడుతూ దేవునికి విరోధమైన మాటలు సలహాలు ఇస్తూ జీవిస్తున్నావేమో. ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెప్తున్నాడు, యూదా నీతో నేను చేయి కలపను, నీతో నేను మమేకముగా ఉండటానికి రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చటకు వచ్చాను అన్నాడు. కాళ్ళ మీద పోసి మరియా అత్తరుబుడ్డిని పగలగొట్టి తల మీద పోస్తే ఎందుకు అంత ఖరీదైన బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభువారి పాదాల మీద తల మీద ఎందుకు పోసావు, అమ్మి బీదలకు ఇయ్యొచ్చు కదా అని రాశాడు. వెంటనే అక్కడ కింద రాశారు కదా, యూదా మోసంగా చెప్తున్నాడు, కాదు అతను ద్రోహి, దొంగ, డబ్బు సంచి చేత పట్టుకున్నాడు, అందుకనే దాయవచ్చు కదా ఆ డబ్బులు పాడు చేయకుండా అని అనలేక అమ్మి బెదరకీయొచ్చు అంటున్నాడు. మనము కూడా బీదల పేరు చెబుతూ బీదలను ప్రేమించాలి, కటాక్షించాలి, కరుణించాలని చెబుతూ దేవుని కృపకు దూరం అయిపోతా ఉంటే దేవుని మహిమను చూడలేం, దేవుని కృపను పొందలేం, దేవుని దయకు దూరం అయిపోతాం. వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యానికి విరోధంగా నడవకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, కొలస్సి రాసిన పత్రికలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, అయినను
నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు తేటగా రాస్తూ ఉన్నాడు, పాపులను రక్షించటానికే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. రాజకీయవేత్తలతో ఉండటానికి రాలేదు, రాజకీయం చేయటానికి రాలేదు. యూదులందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ మమేకముగా ఉండి ఎన్నో ఆలోచనలు చేసిన ఆ దినాల్లో యూదా, మరి ఒకసారి నువ్వు అనేక మందికి స్వస్థత కార్యాలు చేస్తూ, మరి నేను లోకంలో రాజకీయాలు చేస్తూ, మరి మనిద్దరం ఏ రీతిగా ఒడంబడికగా ఒక బాటలో నడుద్దాం అని చెప్పినటువంటి యూదా మాట చాలా యేసు ప్రభువారు వినటానికి వీల్లేనంత మాట చెప్పాడు. ఆయన ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు కదా, పాపుల కొరకు క్రీస్తు యేసు వచ్చాడట. వచ్చి ఆయన ఏమన్నాడంటే లోకమునకు వచ్చింది, వాక్యము సత్యమైనది న్యాయమైనది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు అంటున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాటలు. పౌలు గారు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు కదా మాదిరిగా ఉండటానికి, యేసుక్రీస్తుకి నమ్మకముగా ఉండటానికి, యేసుక్రీస్తును గురించి చెప్పటానికి, ఆయన ఈ లోకానికి వచ్చిన సంగతి వెల్లడి చేయటానికి నేను అందుకే ఎన్నిక చేయబడ్డాను, మరి కనికరించబడ్డాను. పాపులలో ప్రధాన పాపిని అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఎలా ఒప్పుకుంటున్నాడో, ఎలా సరిచేసుకుంటున్నాడో జాగ్రత్తగా విందాం. పౌలు గారు ఏ విధంగా ప్రతి విషయంలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు గుర్చి పూర్ణాంగీకారమైన మాటలు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మరొక చోట వ్రాయబడింది, నీ పూర్ణ బలముతో యేసు ప్రభుని సేవించవలను. అలాగే పౌలు గారు హృదయపూర్వకంగా ప్రేమించాడు, హృదయపూర్వకంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు, మరణం వరకు నమ్మకముగా ఉన్నాడు, ఆయన కృపలో యథార్థముగా ఒప్పుకొని జీవించాడు. మనం కూడా యేసు ప్రభువారి వలె నమ్మకముగా ఉందాం, పౌలు గారి వలె యాజమాన్యం ఎవరి కిందకి వెళ్లకుండా యేసు క్రీస్తు ప్రభు కిందే ఆయనే నా పైన యాజమానుడు అన్నట్టుగా జీవించాడు. అట్టి కృపా దీవెన ఆశీర్వాదాలు మనందరము పొందుదుముగాక. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము గల తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నా, నీ కృపావాక్యము నీ బిడల హృదయాల్లో నింపబడునుగాక. మీరు మహిమ పొందుదురుగాక, మీ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.